ఆపోయ్ ఈ వీడియో నన్ను లైవ్ చేయమని మరి ఎందుకు ఇది చేస్తున్నావు? మరి ఇవాళ జరిగేది ఏంటి? 4:30కి లైవ్ అవ్వాల్సింది 3కి వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తావా? వాళ్ళు ఇంకో 2 గంటలు తీసుకుంటారు లైవ్ చేయడానికి. ప్రయారిటైజ్ చేయడం రాదా వర్క్ మీకు? ఇది కూడా నేర్పించాలా? ఇగో ఫస్ట్ ఏ ఫోన్ చూడండి, ఫస్ట్ బి, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, ఈ పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఇవి లైవ్ చేయండి, దాని తర్వాత వేరే దాని గురించి ఆలోచిద్దాము. అర్థమైందా? ఏడు పక్కన సీట్ అయినాడు బ్రేక్కి వెళ్ళాడా? టైం ఎంతయ్యా? 12ంటికి బ్రేక్ ఏంటయ్యా? మామూలుగా బయటకు వెళ్ళాడు. కుర్చీల మీద ప్రేయలు రాసుకున్న అలవాటు ఏందయ్యా మీవా? కుర్చీలు నవ్వుతున్నావా? నీ ఇలాంటి వాళ్ళని నాకు ఇచ్చినందుకు చెప్పుకోవాలి. అనిషా, ఇది పాత ఉంది కదా, ఇది అంతా చేసిన తర్వాత లైవ్ మీరు ఇంకో ఎక్సెల్ షీట్లో అప్లోడ్ చేయట్లేదా? మీరు ఎంత పని చేస్తున్నారు ఏంటని ఎట్లా తెలుస్తుంది? ప్రతిరోజు ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీటింగ్ పెట్టి? కింద చావు కొడుతున్నారు ఆయన, చుక్కలు చూస్తున్నారు తెలుసా నాకు, చచ్చిపోతున్నా నేను చెప్పలేక. చెయ్యండి అమ్మా, మీకు దండం పెడతా. శృతి ఏంటో సెలబ్రిటీని ప్రొడ్యూస్ చేయలేదంట, సరిగ్గా ప్రమోట్ చేయలేదంట. మనం హార్డ్గా ప్రమోట్ చేయాలమ్మా, హార్డ్లీ ప్రమోట్ చేయకూడదు. అర్థమైందా? మహేష్ ఏం చేస్తుంటావా చెప్పవాను? ఇది ఇది వర్కర్స్ ఆయన ఇలా చేయాలని ఏం చెప్తున్నావు? నీ డ్రెస్ బాగుంది, నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు. వీళ్ళంతా ఇప్పుడు నీ తిట్టా కదా, నా ఆబ్సెన్స్లో ఏమనుకుంటారు తెలుసా వీళ్ళు? ఇదా ఇది మేనేజరా? ఇది ఆఫ్టర్ ఆల్ ఆడది ఇంట్లో ఉండక బయట ఎందుకు వచ్చి మేనేజింగ్ ఇదంతా చేస్తుంది? దీనికి పని రాదు, నెల తిరగగానే జీతం తీసుకోవడం మాత్రం వచ్చు, ఇది మేనేజరా? ఇట్లా అంతా అనుకుంటారు. అసలు వీళ్ళందరినీ ఒకటి అర్థం కావాలి వీళ్ళకి, ఒరే మీలాంటి ఎదవర్ని మేనేజ్ చేయడం కూడా అన్నిటికంటే కష్టమైన పనిరా, అదిగా మేనేజ్మెంట్ అంటే. మీ పనులు నేను చేయడం కాదు. ఇట్లాంటి వాళ్ళు సైలెన్స్, ఇట్లాంటి వాళ్ళని చెప్పుకున్నందుకు అన్నాడు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. సాకీలు తింటా, లాలీపప్పులు తింటా, పనులు చేయండి రా అంటే తింటానే ఉంటారు, చిప్సులు తింటా, అవి తింటా, ఇవి తింటా. మీరు పని చేయడానికి వచ్చారా తినడానికి వచ్చారా? నాకు అర్థం కాదు. కిందేమో అబ్బాస్ నన్ను చావు కొడతాడు, అదెందుకు అవ్వలేదు, ఇదెందుకు అవ్వలేదు. 99 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రతిదానికి నేను మేనేజరా? ఒక్కదానికి మేనేజరా? ఎందుకు అవ్వలేదంటే నాకేం తెలుసు, నేను మనిషినే కదా, హ్యూమన్ ఎర్రర్ కామనే కదా. అదర్థం కాదే. ఏ సైలెన్స్, ప్రశాంతంగా ఫ్రస్ట్రేషన్ కూడా తీర్చుకొని గురుగురు గునగున మాట్లాడతారు. ఆఫీస్కి ఎందుకు వస్తారో అర్థం కాదు. రాగానే అమ్మాయి కొత్తది జాయిన్ అయితే జాయిన్ అయ్యిందా, అది బాగుందా, ఇదే, ఇంకా వేరే ఇదేమీ లేదు. పనులు చేయండి, లైవ్లు చేయండి నేను చెప్పలేక చచ్చిపోతున్నాను. అసలు నన్ను కన్నందుకు మా అమ్మ నాన్న నాలా చదివించారు, ఊరికనే ఉండక చదివించి నా డబ్బులు పాకెట్ మనీ కింద నేను జాబ్ చేసిన తర్వాత అవన్నీ సేవ్ చేసి నాకు పెళ్లి చేశారు. ఎవరితో? ఓకే బంగారం చెప్పరా? లలిత వస్తుందా? ఓ వెరీ గుడ్, సమ్మర్ హాలిడేస్ అంతా ఇక్కడేగా. తప్పకుండా తప్పకుండా, లలితని పిల్లల్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదేగా. ఏంటి మొహమాట పడుతుందా? అరే ఉండు నేను చేస్తానండు, ఉన్నానా నేను చేస్తా కదా. చెప్తానా మొగుడు అంటే మొగుడు. లలిత ఎవరు? అడి చెల్లి. చెల్లెల మీద ప్రేమ కారిపోతూ ఉంటుంది వీడికి. ఒరే నీకు అంత కారిపోయినప్పుడు చెల్లెల మీద ప్రేమ, దానికి ఎందుకు రా పెళ్లి చేసి పంపించావు? ఆ లలిత ఎవతైతే ఉందో అది సంవత్సరానికి సమ్మర్ హాలిడేస్కి మాత్రమే వస్తుందని కటింగ్ ఇస్తుంది. దసరా, దీపావళి, అధిక మాసం సెలవులు ఉంటే దానికి కూడా వచ్చేస్తుంది. అది ఇక్కడ వచ్చి అన్నీ నా చేత కొనిపించుకొని వదినా వదిన అంటూ పోయేటప్పుడు పెట్టి పోతుంది. నాకు, మా అత్త మామకి, నా మొగుడికి, నాకు మధ్యలో దీనమ్మ అసలు వాళ్ళతో వాళ్ళు ఎట్లా ఊరుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఏ సాలన్ సాయ్ పనులు చేయమంటే అరుస్తారు మళ్ళీ. బుద్ధులేవా ఒక్కొక్కళ్ళకి? బుద్ధులేవా? చి చి చి. అయినా మా అత్త మామని కూడా అన్నాను, నువ్వు నా కూతురువి, నువ్వు నా కూతురు లాంటి దానివి, కోడళ్ళంటే కూతురు, నీతులన్నీ కూడా బాగా చెప్తాను. మరి అదే ప్రాక్టీస్కి వచ్చేటప్పుడు కూతురు కాదు కదా, కనీసం కోడలు కాదు కదా, కనీసం మనిషిలో కూడా చూడదు. అడ్డమైన చాకరీ చేయాలి, మళ్ళీ ఆఫీస్కి రావాలి, మళ్ళీ సాయంత్రం పోవాలి, మళ్ళీ చాకరీ చేయాలి. ఇంత చేసిన తర్వాత కూడా దెప్పి పొడుపులు. ఈ అమ్మలక్కలు సాయంత్రం వాకింగ్ అని పోతారు కదా, 67 దాటినోళ్ళు వీళ్ళు వాకింగ్ తక్కువ, నా కోడలు ఇట్లా, నీ కోడలు ఇట్లా, నా కూతురు ఇట్లా, నా మొగుడు ఇట్లా, నా కొడుకు ఇట్లా, వీళ్ళంతా చాడీలు చెప్పుకుంటారు. మళ్ళీ పొద్దు లేచిన దగ్గర నుంచి భక్తి అని ప్రవచనాలు అంటారు, తిరుగుతారు. ఏం సాధిస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. మనిషిని మనిషిలో చూడడం మీకు అర్థం కదా. చిన్ని సరే వాళ్ళని వదిలేసే, వయసు అయిపోయింది, బ్రెయిన్ చచ్చిపోయింది అనుకుందాం, 50 దాటిన తర్వాత అయిపోయింది. మరి ఇంకా నా మొగుడు నాకంటే లింగులు ఎట్టుకోమని పెద్దవాడు, వాడికైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. లవ్వు, టైము, రెస్పెక్టు ఇవన్నీ అంటాడు. వాడు నాకు తిరిగి ఏమి ఇచ్చాడు? నా బాడీ మీద 2 నిక్స్ ఇచ్చాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ సి సెక్షన్. 2 పిల్లలు ఇచ్చారు. ఆ పిల్లలు ఇద్దరు కూడా కంప్లీట్గా వాళ్ళ ఫాదర్ పోలిక. ఒక్క ఆడదానికి రాలే నా పోలిక, మగాడికి కూడా రాలే. కంప్లీట్గా ఎట్లా నన్ను టార్చర్ పెట్టాలో ఆ టార్చర్కి కొత్త కొత్త అర్థాలు ఎత్తుకుంటారు. ఏం అల్లరి చేస్తారు? నీటికి నిన్న టీపాయ్ టేబుల్ ఉంది, దాని కింద ఇట్లా పేపర్స్ పెట్టుకోవడానికి ఉంది, దానికి పటా 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 కొడుతూనే ఉన్నారు. అది కొట్ట నవ్వ వీళ్ళు ముద్దు చేయ, నీ ముద్దు తగలయ్యా, అదే ముద్దురా. నాకు అర్థం కాదు. 5-6 ఏళ్ళు ఒక్కొక్క దానికి అడ్డగాడిదలాగా ఎదిగారు. ఏం చిన్న పిల్లల, పసిపిల్లల, పాలు తాగే పిల్లల? కామన్ సెన్స్ లేదు. వీళ్ళు అల్లరి చేసినప్పుడు వాళ్ళకి ముద్దు, అదే నేను ఒక్క మాట తిడితే పిల్లల్ని నేనేదో ఆడిపోసుకుంటాను అనమాట. పోనీ అన్నీ పంపించి ఇంట్లో కూర్చోబెడతారా? సమ్మర్ వస్తుంది కదా, నా శాలరీ మొత్తం తీసుకుంటారు ప్రతి మంత్ లాగే. సమ్మర్లో 2 నైట్లు ఎక్స్ట్రా కొంటే కూడా వీళ్ళకి బడ్జెట్ ప్రాబ్లం. కానీ వీడి చెల్లెలు వస్తేనేమో దానికి నగలు, ప్రతిసారి బట్టలు, దాని కూతురికి దాని కొడుక్కి నానా సాకిరి. రోజుకి 4 పూటలు తింటారండి. వాళ్ళ కడుపులు మండ ఏం తింటారు? వాళ్ళకు వండి పెట్ట, రిలాక్స్ అయ్యే లోపల షాపింగ్ తీసుకెళ్ళా, వండి పెట్ట, షాపింగ్కి తీసుకెళ్ళా. ఏముంది అంత చూసేది మన ఊర్లో? ఎన్నిసార్లు చూస్తాను పుట్టి పెరిగిన ఊరిని అంతగానో? అమ్యూస్మెంట్ పార్కులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే 8 వండర్లు ఏమైనా కట్టారా? ఎన్నిసార్లు చూస్తావు? తిరుగుడు తిప్ప. సో దాని మొగుడు అన్నట్లు వదిలేసినాను. అట్లాంటి వాళ్ళు మనకి దొరకరే, రాచి రంపాన పెట్టే వాళ్ళే దొరుకుతారు మనకి. చచ్చిపోతున్నాను నేను ఇంట్లో, లిటరల్గా చచ్చిపోతున్నాను. పోనీ ఆఫీస్కి వచ్చి ఏదైనా పని చేద్దామంటే ఇక్కడేమో పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా ఇంట్లో ఇక్కడ వీళ్ళు వాళ్ళు మాట్లాడతారు. ఇంకా ఇంకా మిగిలిపోతే ఆ బాస్గాడు ఉన్నాడు కదా, రారా నువ్వు ఒక్కడవే తక్కువ తోలరంగడు కాడ సొక్కేసుకొని వస్తున్నాడు. సార్ వీడియో లైవ్ అవ్వడానికి వీడు నా భుజం మీద చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏదిగైనా కానీ నన్ను ముట్టుకోందే, నా భుజం మీద చెయ్యేదే, వీడు మాట్లాడలేడు. వీడు తహతహలాడిపోతుంటాడు. వీడు కుక్క కూడా ఏమో, కుక్క కూడా 10 సార్లు చీదరించుకుంటే దాని ఈగో హట్ అయి 11వ సారి వెళ్ళిపోతుంది. కానీ వీడు 100 సార్లు నేను విసుక్కున్నా ఐ కెన్ అండర్స్టాండ్ యూ మైట్ బీ బిజీ అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తాడు. అందరి ముందు నన్ను తిడుతున్నట్టు కటింగ్ ఇస్తాడు. ఈ రూమ్లలో కూర్చోబెట్టి గంటలు మీటింగ్ పెట్టి పొగడుతూ ఉంటాడు నన్ను, అది అట్లా ఇది ఇట్లా అని చెప్పేసి. రే ఇలాంటి అండర్స్టాండింగ్ నీకు పెళ్ళాంతో నీకు ఎందుకు ఉండదు? అనుకో ఆడవాళ్ళు ఉద్యోగం చేయడానికి వస్తే దేనికైనా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తారని అనుకుంటారు. వస్తాలే అమ్మ చిచ్చి చచ్చిపోతున్నారు. వీళ్ళందరితోటి భరించలేక చచ్చిపోతున్నాను నేను, అంతే కూర్చోలేకపోతున్నా. మా అమ్మ నాన్నకి ఏదైనా ప్రాబ్లం చెప్పుకొని తిరుగుదామంటే వాళ్ళేమో ప్రతిసారి నన్నే అడ్జస్ట్ అవ్వమంటారు. నాకు అర్థం కాదు ఎందుకే అడ్జస్ట్ అవ్వాలి నేను? నేను ఏమైనా అడ్జస్ట్ అయిపోవడానికి? ఒక్కొక్కళ్ళకి ఆడదానికి పుట్టినందుకు నన్ను చరిత్ర చూసారా? దేవుళ్ళందరూ కూడా శివుడు, వెంకటేశ్వర స్వామి, ఇంకెవరో మగపిల్లలనే కన్నారు. ఏ ఆడదాన్ని కనలేదే. ఆదిపరాశక్తి కూడా మగపిల్లనే కానీ ఏ ఆడదాన్ని ఎందుకు కనలే? కంటే తెలిసేది బ్రేకా ఓ పోతూనే ఉంటారు వీళ్ళు. బ్రేకులు మేము 2 సార్లు ఇస్తాం, మార్నింగ్ ఈవినింగ్, మధ్యలో పోతూనే ఉంటారు. అదే నేను తీసుకుంటే బ్రేక్ నా మొగుడు ఉన్నాడండి, వాడు వాడికి రోజుకి 4 సార్లు ఫోన్ చేస్తాడు. వాడు అనుమానం వాడికి, ఏంటి ఏం చేస్తుంది ఇది, నిజంగానే ఆఫీస్లో పని చేస్తుందా, ఇంకేమైనా చేస్తుందా, బయటికి వెళ్తుందా, ఇంకేమన్నానా, ఇట్లా 4 సార్లు ఫోన్ చేస్తాడు వాడు. ఒరే నేను అదే 2 సార్లు నీకు ఫోన్ చేస్తే బిజీ ఉంటావు అంటే నీ పని పని, నా పని పని కాదు, మళ్ళీ నా జీతం కావాలి. ఎండ్రినో లేకపోతే ఎలకల మందో పెట్టి చంపేయాలనిపిస్తుంది ఏదో ఒకరోజు. వీళ్ళందరికీ పులిహార చేసి కమ్మగా బాగా పెట్టి ఒకటేసారి స్వీట్ మీడియా బాగా ఫాస్ట్ అయిపోయింది కదా, ఎంత ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేసి ఎంత తెలివిగా క్రైమ్ చేసినా కూడా దొరికిపోతాం. అందుకే చేయట్లే. నేను చావలేను, వాళ్ళని చంపలేను, అందరితో కలిసి బతకలేను, ఇంటికి వెళ్ళిన తర్వాత నా అల్లరి పిల్లల్ని ఎట్లా ఏ ముహూర్తానగన్నాను నేను. కానీ ఒక్కడు నా పోలికరాలి. చిన్నప్పుడు అంట నేను ఎక్కడేస్తే అక్కడే ఉండేదాన్నంట. వాళ్ళు ఎక్కడేస్తే అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల ఉంటారు. మళ్ళీ మగుతూనే ఉంది. అది ఇంకా స్పెషల్గా వీడి కోసమే పెట్టా. ఇంకేవాడు నా మొగుడుగాడు, వాడు ఫోన్ చేసినప్పుడు అలా వాడో ఇంకోటి తెలియాలి కదా, అందుకే పెట్టా. ఇప్పుడు ఎత్తి మాట్లాడాలి. లలిత ఉంది కదా, దాన్ని పిలవాలి, 2 నెలలు దానికి అడ్డమైన చాకరీ చేయాలి, మొత్తం నా జీతం అంతా దానికి దొబ్బ పెట్టాలి, దాని చేతులు మాటలు పడాలి, మళ్ళీ రిపు మారదు. ఈ ఫ్రస్ట్రేషన్ ఆగదు. బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాను కదా. నాలాగా ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద చాలామంది లేడీస్ ఉన్నారు, డిఫరెంట్ జానరాస్లో ఉన్నారు. పరిచయం చేస్తా, వాళ్ళందరి ఫ్రస్ట్రేషన్ పరిచయం చేస్తాను నేను.